ఈరోజు స్టోరీ చాలా సస్పెన్స్లో ఆగిందండి చివరికి ఏమవుతుందో ఏమో నెక్స్ట్ వచ్చేదే లాస్ట్ పార్ట్ చాలా బాగా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను నేను నావల్ మన ఆధునిక జీవితానికి అర్థం పడుతోంది ఇది ఈ నావల్ కొన్ని సం పదుల సంవత్సరాలు వెనక రాయబడిందైనా ఇంత ముందుకి ఆలోచించి ఆవిడ ఆధునిక యువతులను వాళ్ళ మనస్తత్వాలని ఇప్పటి పరిస్థితులని చక్కగా ఫోర్కాస్ట్ చేస్తూ పోర్ట్రే చేశారు ఇదివరకటి ఫ్యామిలీ లైఫ్కి ఇప్పటి ఫ్యామిలీ లైఫ్కి నిజంగానే చాలా తేడా ఉంది ఇప్పటి ఫ్యామిలీ లైఫ్లో భర్తలు భార్యలకి హెల్ప్ చేయాల్సిందే ఇద్దరూ కలిపి ఉద్యోగాలు చేసుకుంటూ ఇద్దరూ కలిసి ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అని ఇంటి పనులు కూడా చేసుకుంటూ ఇద్దరూ కలిపి హ్యాపీగా గడిపేస్తున్నారు నేను చూసిన చాలామంది యువజంటలు ఇలాగే ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఇద్దరు సమానమే అని చక్కగా జీవితాలు గడుపుతున్నారు వాళ్ళందరికీ నా హ్యాపీ గ్రీటింగ్స్ అండ్ హ్యాపీ విషెస్ ఇట్లాగే హ్యాపీగా గడిపేద్దాం ఓకే లెటర్స్ గో టు ద స్టోరీ జ్యోత్స్న మయూరుపురం వచ్చింది వరమ్మగారు మనవరాలను చూడగానే ఎంతో సంబరపడింది బామ్మ ఈసారి నువ్వు వెళ్ళమని అనే వరకు వెళ్ళం తెలుసా అన్ని రోజులు ఉండడానికి వచ్చాను అందే ఊరిస్తున్నట్లుగా నా తల్లే ఆవిడ బుక్కలు పొడికింది ఎందుకు ఇలా హఠాత్తుగా వచ్చేవే బుజ్జి అంది నిన్ను చూడాలనిపించింది నా బంగారు తల్లే ఆవిడ మురిసిపోయింది అబ్బాయి ఎక్కడే అని అడిగింది ఆయన లేరు బామ్మ టూరు వెళ్ళారు నెల రోజుల వరకు రారు మరి నువ్వు వెంట వెళ్ళలేదా నిన్ను వదిలి శ్యామ్ నెల రోజులు వెళ్ళాడా ఆవిడ ఆశ్చర్యంగా అడిగింది నేనే రానన్నాను నాకు కొద్ది రోజులు నీ దగ్గర ఉండాలి అనిపించింది వచ్చేసాను ఆవిడ ముఖం ఎంతో ఆనందంగా అయింది సరే బట్టలు మార్చుకో అంది జ్యోత్స్న పైకి వెళ్ళింది స్నానం చేసి బట్టలు మార్చుకుని జడ వేసుకుంటోంది ఇంతలో క్రింద కారు హారను బొయి బొయ్యమని వినిపించింది జ్యోత్స్న కిటికీలోంచి కిందకు చూసింది కారు తలుపు తెరిచి శ్యామ్సుందర్ పెద్ద పెద్ద అంగల్తో లోపలికొస్తున్నాడు అతను సరాసరి పైకొచ్చేశాడు తలతో కుట్టిన జ్యోత్సన ఆ పని మర్చిపోయినట్టుగా అతని వైపే చూస్తోంది అతని గుమ్మల్లో నిలబడి క్షణంసేపు జ్యోత్సన వైపే రెప్పవాల్చకుండా చూశాడు ఇద్దరు ముఖాల్లో చెప్పలేని భావాలు ఎన్నో ముప్పిరికొంటున్నాయి అతను రెండడుగులేసి జ్యోత్స్న దగ్గరగా వచ్చాడు అతని కళ్లల్లో ఆగ్రహం చూసి జ్యోత్సన భయపడినట్లుగా వెనక్కి అడుగు అయిపోయింది ఒక్క నిమిషం తదేకంగా భార్యను చూసి శ్యామ్సుందర్ చట్టుకొని చెయ్యి చాచి విసురుగా జ్యోత్స్నం దగ్గరికి లాక్కున్నాడు ఊపిరాడనంత బలంగా గుండెలకి అదుముకున్నాడు నీకు ఏత్తోస్తే అది చేసేటివేనా అవతలి వాళ్ళ సంగతి ఆలోచించిన అవసరం లేదా అడుగుతుంటే అతని కంఠం ఒడికింది నేను నేనేం చూశాను ఏం చేశావా ఏం చేశావని ఇంకా నన్ను అడుగుతున్నావా నా ప్రాణాన్ని నీ చేతులతో నలిపిలి చేసావు ఏంటా ఉత్తరం ఒక చిన్న అభిప్రాయం పేద వస్తే ఇక తెగదింపులు చే చేసుకున్నట్లు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవటమేనా పెళ్ళి అంటే ఏంటనుకున్నావు నిర్ణయాలు చేసేయటానికి అస్ అమలు జరిపేయటానికి ఇది నీ ఒక్కదాని సంగతే అనుకుంటున్నావా రెండో వాళ్ళు ముడిపడి ఉన్నారని ఆలోచించవా నా ఉత్తరం చూసేసరికి ఆ ఉత్తరం చూసేసరికి తల తిరిగిపోయింది జ్యోత్స్న అతడి గుండెలకి తల అనించి నిశ్శబ్దంగా ఉండిపోయింది రాత్రి రైల్లో వస్తుంటే జ్యోత్స్న మనసు రణరంగంలో ఉంది తను ఆశించిన సంస్కారం శ్యామసుందర్లో లేదనే భావం నిర్జీవం చేయసాగింది అతని గురించి తను ఏర్పరచుకున్న నమ్మకాలు చల్లా చెదురైపోతున్నాయి భరించలేకపోతోంది చాలా బాధ కలిగించాడతను అన్నిటికంటే అతని ఇంట్లో తల్లికి బయట సమాజానికి భయపడే పిరికివాడు అనిపిస్తుంటే ఆ ఆలోచన రంపపు కోతగా ఉంది ఇప్పుడు జ్యోత్స్న మనసు ఊరట చెందుతుంది అతను చూపిస్తున్న ఈ ఆగ్రహంలో ఈ ఆవేశంలో స్వాంతర లభిస్తోంది ఇడుగో ఇతను తను మనసారా కోరుకున్న వ్యక్తి తను కావాలి కాబట్టే ఇలా వచ్చేశాడు తను చెప్పిన విషయం అతనికి నచ్చకపోవచ్చు కానీ తాను అతనికి కావాలి అతని స్పర్శ ఎంతో హాయిగా ఉంది నుంచి పడిన బాధంతా ఆవిరైపోయినట్లుగా ఉంది శ్యామ్సుందర్ జేబులో నుంచి ఉత్తరం తీసి చింపి ముక్కలు చేసి కిటికీలో నుంచి బయటికి గిరాటకుట్టాడు జోస్నని వదిలి మంచం మీద కూర్చుని రెండు చేతులు జుట్టులోకి పోనిస్తూ అన్నాడు నిన్న ఆఫీస్కి వెళ్ళినప్పటి నుంచి నా మనసు బాగాలేదు విషయం ఏదైనా కానీ ఇద్దరి మధ్య పరస్పర అవగాహన ఉండాలి కానీ అపార్థం రాకూడదు నీకు అన్ని విధాలా నచ్చినట్లు నేను ఉండలేనట్టే నాకు పూర్తిగా నచ్చినట్టు నువ్వు ఉండలేవు నచ్చని విషయాలు రాజీ పట్టణంలో తప్పులేదనిపించింది నీకు ఆశకి సాయం చేయాలని ఉంది చెయ్యి నా సాయశక్తిలో నీకు తోడ్పడతాను దాని మంచి చెడ్డలు నాకు తెలియవు అందులో సుఖం కంటే కష్టమే ఎక్కువ ఉందని నా నమ్మకం అది నీకు మంచి అని తెలుస్తోంది జ్యోత్స్నా నీకు మళ్లీ మళ్లీ మరీ మరీ చెప్తున్నాను నువ్వు మనం ఇప్పుడు ఉన్న సమాజానికి వేయేళ్ల ముందుకు వెళ్ళిపోయి ఆలోచిస్తున్నావు నువ్వు ఊహించిన సమాజం ఎన్నటికీ రాదని నా నమ్మకం తండ్రి లేకుండా తల్లి పిల్లల బాధ్యత వహించాలంటే మన చుట్టూ ఉన్న మనుషులు నైతికంగా ఆర్థికంగా ఎంత ఎత్తుకెదగాలో ఆలోచించావా అది ఎంత ఎత్తు అంటే మనం కట్టుకునే ఇళ్ళకి తలుపులే ఉండకూడదు అంత సత్వర్తనగల మనుషులుండే సమాజం అది నీ ఆలోచనల వేగంతో నేను అందుకోలేకపోతున్నాను నిన్ను నా అభిప్రాయాలకి నమ్మించి వెనక్కి లాగలేనప్పుడు నేను కూడా నీతో ఎగరటమే నా కర్తవ్యం అనిపిస్తోంది ఎందుకంటే నువ్వు నాకు కావాలి ఈ ప్రపంచంలో ఏ విషయం కోసమైనా సరే నేను నిన్ను వదులుకోలేను తెలుసా నా మనసు నీకు అర్థమవుతోందా జ్యోత్స్నా అతని దగ్గరగా వచ్చింది అతని గడ్డం పట్టి ఎత్తి సున్నితంగా నుదుటి మీద ముట్టు పెట్టుకుంది నాకు అనిపించింది చేశాను తప్ప అతను తలెత్తాడు తప్పున్నరా నువ్వేదైనా ఇలాంటి నిర్ణయం చేసే ముందు నా గురించి ఆలోచించడం కూడా నేర్చుకోవాలి నీతో ఇంకో వ్యక్తి ముడిపడి ఉన్నాడు అని ఆలోచించాలి నాకేంటో చాలా బాధగా అనిపించింది నేను అనుకున్న వ్యక్తిగా నువ్వు లేనప్పుడు నీతో కలిసి బతకలేను అనుకున్నాను ఆ తర్వాత మన దాంపత్యం నటన అవుతుందే తప్ప నిజాయితీగా ఉండదేమో అనిపించింది నీకు త్వర త్వరగా చాలా చాలా అనిపిస్తాయి కాస్త అవతల వాళ్ళ గురించి కూడా ఆలోచించడం నేర్చుకోవాలి ఓకే బాబా అలాగే సరేనా వెళ్దాం పదా అన్నాడు అతను లేస్తూ ఇప్పుడేనా నువ్వు ఇప్పుడేగా వచ్చావు నేను ఆఫీస్కి సెలవు పెట్టలేదు అర్జెంటు పని ఉంది రాత్రంతా ఆలోచిస్తూ అలాగే కూర్చున్నాను పొత్తుటే బయలుదేరాను అసలు నిన్ను ఈ ఊర్లో రైలు ఆగ్గానే స్టేషన్లోనే పట్టుకోవాలనంత వేగంగా వచ్చాను ఇప్పుడు బయలుదేరితే కనీసం మధ్యాహ్నానికైనా వెళ్ళిపోవచ్చు బామ్మ వెళ్ళనిస్తుందా ఎందుకు వెళ్ళనీదు నువ్వు నా మీద అలిగొచ్చేసావు తీసుకెళ్ళటానికి వచ్చానని చెప్పేస్తాను అయ్యయ్యో వద్దు చప్పున చప్పునత నోరు మూసేసింది ఎందుకని జ్యోస్న బామ్మకి తను చెప్పిన విషయం తెలియజేసింది మై గాడ్ అతను ఫక్కును నవ్వాడు అతను నవ్వు చూసిన తర్వాత జ్యోత్న గుడ్డలు తేలిక పడ్డాయి జ్యోస్న అతనితో కలిసి కిందకొచ్చింది టూర్ క్యాన్సిల్ అయిందంట బామ్మ అంది అయ్యో అలాగా నువ్వు ఉంటావని సంబరపడ్డానే అంది ఇంకోసారి వస్తానుగా ఇద్దరూ కలిసి రండి అలాగే ఆవిడ భోజనం చేసి వెళ్ళమని బలవంతం చేసింది భోజనాలు అయిన తర్వాత ఇద్దరు బయలుదేరారు కారులో వచ్చేస్తుంటే డ్రైవ్ చేస్తున్న శ్యామ్సుందర్ అన్నాడు జ్యోత్సన నువ్వు నా దగ్గరుండి ఎంతైనా పోట్లాడు ఇలా మాత్రం వచ్చేయకు ప్లీజ్ జ్యోత్సన అతని భుజం మీద తలా అనిస్తూ అంది నిజమే నీకు చెప్ నచ్చ చెప్పాలి కానీ తెగదింపులు చేసుకోకూడదు మన ఇద్దరికీ అన్నిటికంటే ముఖ్యం మనం పెళ్లి బంధం అని నాకు అనిపిస్తోంది అంది ఆశ ఆభాషం చేయించుకొని అనేసరికి రవీంద్రరాయ్ మండిపడ్డాడట గంతా నా తలకి చుట్టి నన్ను నవ్వులు పాలు చేయాలని చూస్తున్నావా నన్ను బ్లాక్మెయిల్ చేద్దామని నీ ఉద్దేశమా అంటూ అరిచాడు ఆశ ఆయన మాటలు విని పిత్రపోయినట్లు చూసింది ఆ రోజు నుంచి రవీంద్రరాయ్ ఆశకు దూరంగా ఉండటం ప్రారంభించట ఇదివరకంటే ఎక్కువగా భార్యతో కలిసి పార్టీలకి ఫంక్షన్స్కి వెళ్తున్నాడట ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా కలిసి తిరుగుతున్నారట ఆయన ఆశ మాట తలపెట్టనే పెట్టడం లేదు ఇంటికి ఫోన్ చేస్తే లేడనిపించాడు ఉత్తరం రాస్తే జవాబు రాయలేదు ఆఫీస్కి వెళ్తే లోపల ఉండి కూడా చూడటానికి వీల్లేదని ప్యూన్ చేత బయట నుంచే పంపించేశాడు ఆశ కుంగిపోతూ ఇంటికొచ్చింది ఈ పెద్ద మనిషి ఒక రోజున తన కోసం ఎంత తప్పించిపోయాడో గుర్తుకొచ్చింది రవీంద్రరాయ్ ప్రవర్తన ఆశ పట్ల పిడుగుబాట్లో అయింది ఇదంతా జ్యోత్స్నతో చెప్పి బాధపడింది జ్యోత్స్న అసలు పెళ్లి కాని ఏ ఆడపిల్ల పెళ్ళయి భార్యాభర్ పిల్లలు ఉన్న మగవాణ్ణి నమ్మకూడదే భార్యతో సుఖమే లేదని నా పెద్ద మనిషి భార్యని ఇప్పుడు ఎంత బాగా చూస్తున్నాడో చూడు నిజంగా సుఖం లేకపోయినా ఈ పెళ్లి అనే పంజరంలో నుంచి వాళ్ళు ధైర్యంగా బయటపడలేరు అసలు అలాంటి వ్యక్తిని ఎన్నుకోవడం నాదే తప్పేమో జ్యోస్నకి రవీంద్ర అంటే చాలా కోపం వచ్చింది జీవితంలో స్థిరత్వం ఇవ్వలేనప్పుడు అసలు ఆశ లాంటి కన్నపిల్లలతో అలాంటి సంబంధం పెట్టుకోవడం ఆయన తప్పు కాదా పోనీ ఆశ తెలుసో తెలియకో తొందరపడిందే అనుకో ఆయన వివేకం వయసు అనుభవం ఏమైపోయాయి అది ద్రోహం కాదా ఆ రాత్రి జ్యోత్సన ఆవేశంగా ఇది చెప్తుంటే శ్యాంశుందర్ రవీంద్రరాయనే సమర్థించాడు చూడు జ్యోత్సన నీ స్నేహితురాలికి అన్యాయం జరిగిందనే బాధలో నువ్వు సరిగా ఆలోచించలేకపోతున్నావు కానీ నన్ను అడిగితే ఇందులో ఆయన తప్పేం కనిపించడం లేదు ఆశకి ఆయన పెళ్ళి అయినవాడని పిల్లలు ఉన్నవాడని తెలిసే ఆయనతో సంబంధం ఏర్పరచుకుంది అసలు ఆ భార్యను వదిలివేయడం మాత్రం ఏ న్యాయం అలా వస్తే మాత్రం ఆ వ్యక్తి ఎంత స్వార్థపరుడో ఎంత శసుకల ఆలోచించు శ్యామ్సుందర్ రవీందర్ ఆయన అలా సమర్థించడంతో జోస్ నాకు చాలా కోపం వచ్చింది ఆయన్ని సమర్థించడానికి నీకు సిక్కు లేదు అంది నేను ఎవరిని సమర్థించడం లేదు ఉన్న విషయం చెప్పాను ఆశని చూడలేనని మాట్లాడలేనని దూరంగా ఉంచాడని నువ్వే ఆవేశపడుతున్నావు ఆయనతో చేసుకున్న ఒప్పందానికి వ్యతిరేకంగా ఆశ ఎప్పుడైతే పిల్లలు కావాలనుకుందో అప్పుడే ఆ సంబంధం తెగిపోయిందని గుర్తించటం లేదు అతను శాంతంగా చెప్పాడు జ్యోస్న అతని దగ్గరగా వచ్చి కింద కూర్చుని అతని మోకాల మీద తల అనించుకుంది ఆశ జీవితం చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తోంది నేను చేయగలిగిన సాయమే చేస్తాను కానీ దాని జీవితం పూర్తిగా చక్కదిత్తిలేను కదా అంది బాధగా సుందర్ భార్య తల నిమిరాడు పాపం ఆశ కూడా ఇలా అవుతుందని అనుకుని ఉండదు జ్యోస్నా జీవితంలో పెళ్ళి అనేది వటవృక్షం లాంటిది ఎంతో బలమైన పెను తుఫాను వస్తే తప్ప అది పడిపోదు మీ ఆశ ఆయనతో పెట్టుకునే సంబంధం లాంటిది ఉంటే అది మునక చెట్లు లాంటిది ఏ కాస్త గాలి బలంగా వేసినా ఫీల్డును విరిగి పడతాయి సంసార జీవితంలో భార్యాభర్తలు పెద్ద పెద్ద పేదాలని అవలీలగా సత్తుకుపోతారు అదే ప్రేమికులైతే చిన్న విషయమే పెద్ద విషయంగా మార్చుకుని కించపరుచుకుంటారు వీళ్ళ మనసుల్లో ఎక్కడ ఎక్కడో లోపల ఈ సంబంధం స్థిరత్వం కాదు అనే భయం రెపలెప ఉంటుంది ఎదుటివారికి ఇచ్చిన దానికంటే తాము పొందాలనే తపన కూడా ఎక్కువగా ఉంటుంది అందుకే ప్రేమకి పెళ్ళే సరైన గమ్యం జ్యోత్సన ప్రేమ చాలా నాజూకైనది దీనికి పెళ్ళి అనే బలమైన అండ చాలా అవసరం అతని మోకాల మీద ఆనించిన జ్యోత్స్నా చెంప ఆనించి అతని వైపే చెప్పవ రెప్పవల్చనట్టుగా చూస్తోంది కానీ శ్యామ్ పెళ్లి కానంత మాత్రాన ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య ప్రేమ సాధ్యం కాదంటావా సాధ్యం అవుతుంది కాదనను కానీ దాని మనుగడ చాలా కష్టం ఈ సంఘం యొక్క కోరచూపుల్ని ఎదుర్కొని నిలబడాలి దానికి ఎంతో ధైర్యం ఆత్మవిశ్వాసం కావాలి ఈ సంఘంతో ఈ సంఘంతో యుద్ధం చేయటంతోనే వారి జీవితాలు వెళ్లమారిపోతాయి అనుక్షణం యుద్ధం చేసే మనిషి జీవన సౌరభాన్ని ఏదో ఆస్వాదించగలడు జీవితాన్ని నిజంగా అనుభవించాలంటే మనిషికి స్థిమితం కావాలి చూడు మీ ఆశ గురించి నువ్వు ఇంత తలబద్దలు నాకు నాకేం బాలేదు లేచి ఇలారా జ్యోత్ని బలవంతంగా లేపి మంచం మీదకి లాక్కున్నాడు శ్యామ్సుందర్ చేతుల మధ్య ఉదికి అతని గుండెల మీద తలా పడుకున్న జ్యోత్సకి ఈ ప్రపంచంలో తనంత అదృష్టవంతురాలు ఎవరూ లేరన్నంతగా మరీ మరీ అనిపించసాగింది ఏ మనిషికైనా ఇలా అనిపించటం కంటే గొప్ప వరం ఇంకేదీ లేదేమో ఆశ జీవితం అసలే పెను తుఫాన్లో ఉన్నట్లుగా అల్లాడుతుంటే రవీంద్ర రాయ్ ఆసరా కూడా పోయింది దానితో జీవితం ఆర్థికంగా కూడా కుంగిపోసాగింది చేతికి వచ్చిన పనులు కూడా ఒక్కొక్కటే జారిపోసాగినాయి దాంతో స్వశక్తి మీద నిలబడగలను అనే ధీమా కూడా ఆవిరైపోయింది ఆశ బాగా ఖర్చులు తగ్గించేసుకుంది తల్లికి మనీ ఆర్డర్లు చేయడానికి వీలు లేకపోయింది ఆశ తల్లికి ఎలా తెలిసిందో ఈ విషయం తెలిసింది ఆవిడ నేరుగా రానే వచ్చింది ఉద్యోగం వెలగబడతానంటూ వచ్చి మేము వచ్చి ఉంటామంటే రానియకుండా ఒక్కదానివి ఉంటే చివరికి నువ్వు చేసిన నిర్వాహకం ఇదా మావయ్యలకు కానీ పిన్ని వాళ్ళకు కానీ తెలిస్తే మన ముఖం చూస్తారా ఇంకా ఎందుకు బతుకున్నావు ఇందులో నేను అప్పటి చావలేకపోయావా పీడా వదిలేది నేను వాళ్ళ ముందు ఎలా తలెత్తుకోవాలి మిగతా పిల్లలకి పెళ్ళి ఎలా అవుతుంది చిన్నప్పటి నుంచి లోకానికి వెరిచి బతుకుతున్న ఆవిడ కోపంగా అంది అమ్మా చాలు దయించి ఏమీ అనకు ఆశ ఆ మాటలు వినలేనట్లుగా చేతులు చాచి అడ్డు పెడుతూ అంది ఏదో తగలట్టావే అనుకో ఇంత పట్టపయలు చేసుకోవాలా తగుదనమ్మా అంటూ బరితెకించాలా గప్చిప్గా ఏమందో మాకు మింగాలి కానీ ఈ పనేంటి ఇది తెలిస్తే ఈ లోకం నేను బతకనిస్తుందా ఆశ ఆవిడికి సమాధానం చెప్పలేదు ఆవిడ ఆ సాయంత్రం రైలుకి వెళ్ళిపోయింది అది విన్న జ్యోత్సన ఆశ్చర్యపోయింది ఆవిడ కన్నతల్లేనా అసలు నువ్వు అన్ని మాటలు ఎందుకు మాట్లాడినిచ్చావు నీ మూలంగానే నా జీవితం ఇట్లా అధ్వానమైందని చెప్పలేకపోయావా ఆడపిల్లవి ఒక్కదానివి సిటీలో ఒంటరిగా ఉంటానంటే ఆవిడ అభ్యంతరం చెప్పలేదు ఎందుకు డబ్బు పంపిస్తున్నావు కదా అప్పుడు మీ మావేలు పిన్నిలు ఏమైపోయారు ఆవిడ నిజమైన తల్లి అయితే నేను గుండెల్లో పెట్టుకుని కాపాడేది ఆడపిల్లల ఈ సంఘానికి ఎదురు తిరిగేది ఎవరేమంటారో అని తానే ముందు వెళ్ళి సంఘం సరసరి నిలబడి నిందించింది ఈ ఆడవాళ్ళు ఇంతే వీళ్ళకి మనోబలం కా లేదు కాబట్టే ఆడపిల్లల జీవితాలు ఇంత దుర్భరం అవుతున్నాయి పెళ్ళి అవని కాకపోని స్త్రీ తల్లి కావడం నేరం కాని వీళ్ళందరినీ ఎప్పుడు వీళ్ళందరికీ ఎప్పుడు తెలుసు వస్తుంది ఆశ మాతృత్వం అనే దాన్ని సృష్టి స్త్రీకి ఇచ్చింది పెళ్ళి అనేది మనం పెట్టుకున్న ఎన్నో సంప్రదాయాలలో ఒకటి మాత్రమే ఇది అందరూ ఎందుకు ఆలోచించరు ఎందుకు అంగీకరించరు ఏమో జ్యోసన నాకేమిటో అయోమయంగా ఉంది అంది ఆశ ఆశలో ఇదివరకటి ఉత్సాహం తెగింపు ధైర్యం పోయాయి మనిషి దిగులుగా భారంగా తయారైంది జ్యోత్సిన ప్రోద్బలం మీద ఆశ బొంబాయి వెళ్ళింది సరిత అక్కడే ఉద్యోగం చేస్తోంది సరిత అమెరికా వెళ్ళడానికి వేసాయి వచ్చింది కానీ ఈ లోపల ఫారన్ రిటర్న్ వ్యక్తి పరిచయం అయ్యాడు తల్లిదండ్రులు అతనితో మాట్లాడారు సరిత వివాహం అయిన తర్వాత ఇద్దరూ కలిసి వెళ్ళటానికి నిశ్చయించుకున్నారు సరిత ఉద్యోగం చేస్తోంది సరిత ఆశని ఆనుకుంది ఆదుకుంది ఆశ ప్రసవించింది కాన్పు కావటం కష్టం కావటం వల్ల సిజేరియన్ ఆపరేషన్ అయింది ఆడపిల్ల కలిగింది జోత్స్నా సరిత టెలిగ్రామ్ అందుకుని వెంటనే వచ్చేసింది పాపని చూసి ఎంతో ముచ్చట పడింది నా పెంపుడు కూతురు చాలా బాగుంది కదూ అంది ఆశ కళ్ళల్లో గిరుణ్ణి తిరిగిన నీళ్లే సమాధానం అయ్యాయి పాపని ఎత్తుకుని జ్యోత్సనని చూస్తుంటే ఆశ నీరసంగా ఉన్న ముఖంతో కలలాంటిది రాసాగింది జ్యోత్న చాలాసార్లు నేను చేస్తున్న ఈ పని సరైనదేనా అని మధురపడ్డాను ఇప్పుడు నీతో నిజం చెప్తున్నాను అమ్మ తిట్లతో చాలా భయపడింది నేను ఒకసారి లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేయమని అడిగాను ఆవిడ చాలా లేట్ అయిందని చెప్పింది ఇప్పుడు ఈ పాపం చూస్తుంటే అనిపిస్తోంది నేనెంత పిచ్చి పని చేయబోయానో తెలిసింది నేను పడిన బాధలు దిగులు ఈ పాపను చూడగానే కరిగిపోయాయి నువ్వు నా పారిట స్నేహపర్వతంలో నిలబడ్డావు నేను ఏమి ఇచ్చినా తీరే తీరదేమో థ్యాంక్ యూ చూసినా థ్యాంక్ యూ ఆశ నీరసంగా ఉన్న కళ్ళల్లో కాంతితో మెరుస్తున్నాయి ఆ ముఖంలో ధైర్యం కనిపిస్తోంది అదిగో నన్ను మళ్ళీ పరాయదాన్ని చేస్తున్నావు నువ్వు కృతజ్ఞతాభావం చూపిస్తే నాకు కోపం వస్తుంది అంది జ్యోత్సన సరిత జ్యోస్నతో యువతలకు రాగానే చెడామడా తిట్టినంత పనిచేసింది జ్యోస్న ఆశ ఇలాంటి వెధవ పని చేసింది ఏంటి ఆ వెధవ పనిని నువ్వు సమర్థిస్తూ సాయపడటం నాకు ఇంకా ఒళ్ళు మండింది నువ్వు మరీ మరీ అంత ఇదిగా ఉత్తరాలు రాయబట్టి ఈ సాయం చేశాను కానీ లేకపోతే నేను నా అడ్రస్ కూడా తెలియనిచ్చేదాని కాదు అంది సరిత అదేమిటి ఆశ మనకి స్నేహితురాలు కదా అయితే మాత్రం సరిత గంటు పెట్టుకుని ముఖంతో చూసింది మనతో స్నేహం చేసింది కాబట్టే నాకిత చిరాగ్గా ఉంది చూడు స్నేహితులు అంటే ఒకరికొకరు గౌరవం తీసుకోవాలి ఫలానా మనిషితో స్నేహం అంటే సాటి సమాజంలో మనకున్న గుర్తింపు గౌరవం ఎక్కువ అవ్వాలి ఇలా స్నేహానికి మచ్చ వాళ్ళంటే నాకు మహామంట వాళ్ళని మనం మైలు దూరంలో ఉంచాలి ఇలాంటి వాళ్ళ స్నేహితులు అంటే లోకం మనల్ని కూడా ఆదృష్టితోనే చూస్తుంది ఎవరి అమ్మాయి అని నా కాబోయే భర్త ఆరా తీస్తే జవాబు చెప్పలేక చచ్చిపోయారనుకో మంగళసూత్రం ఒకటి కొని తెచ్చి దాన్ని మెళ్లో వేశాను కాబట్టి బతికిపోయాను జ్యోత్స్న నిశ్శబ్దంగా వింది ఇంతలో అక్కడికి ఒక పొడుగాటి కారు వచ్చి ఆగింది అందులో నుంచి బాబుడి హెయిర్తో హైహీల్స్తో ఉన్న ఒక అమ్మాయి దిగి చకచకా వచ్చింది ఆ అమ్మాయిని చూడగానే సరిత జ్యోత్సనతో మాట్లాడుతున్నలా మానేసి హలో అంటూ పరిగెత్తింది సరిత అమ్మాయిని తీసుకొచ్చి జ్యోత్స్నకి పరిచయం చేసింది నా ఫ్రెండ్ బిస్కేర్ వాళ్ళ నాన్న పెద్ద వ్యాపారవేత్త జ్యోత్స్న అమ్మాయిని విష్ చేసింది ఆ అమ్మాయి వెంట సరత వెళ్ళిపోయింది జ్యోత్న క్షణం సేపు ఆ వెళ్ళిపోతున్న కారు వైపే చూస్తూ నిలబడిపోయింది ఆ అమ్మాయిని పరిచయం చేయడంలో సరిత ముఖం ఎంతో గర్వంగా ఉంది జ్యోత్స్న నిట్టూర్చింది స్నేహం అంటే అందరూ ఒక రకమైన అర్థం చెప్పుకోరు ఎవరి సరళిని బట్టి వాళ్ళు నిర్ణయాలు చేస్తారు నమ్మకాలు ఏర్పరచుకుంటారు ఫారిన్ వెళ్ళబోతున్న సరిత ఫారిన్ రిటర్న్ భర్తగా స్వీకరించబోతున్న సరిత ఉద్యోగరీత్యా బొంబాయి వచ్చి ఇక్కడ పరిచయాలు పెంచుకున్న సరిత తమతో కాలేజీలో చదివిన సరిత కాదు ఈ ఏడర్థం కాలంలో బాగా మారింది నిజమే ఈ లోకంలో మనుషులు చెప్పే స్నేహం చిత్రమైనది చాలా మంది మనుషులతో స్నేహం చేయరు వారి వారి డబ్బుతో అధికారంతో పరువు ప్రతిష్టలతో చేస్తారు స్నేహం అంటూ చేస్తే ఆ మనిషి వల్ల తనకి ఏదైనా ఉపయోగం ఉండాలి లాభం చేకూరాలి రాను రాను మనుషులు ఎంతకింత స్వార్థంగా కుటిలంగా మారిపోతున్నారో అర్థం కాదు ఆశకి ఒక దురదృష్టం ఎదురైంది కన్నతల్లే కాదు స్నేహితురాలు అని వచ్చిన సరితిలో కూడా ఈసరిస్తోంది దుయ్యపడుతోంది ఇంకా ఎవరో అంటే బాధపట్టం దేనికి ఆడదానికి సాటి ఆడదాని అండే కనుక ఉంటే స్త్రీ జీవితం మరీ ఇంత దుర్భరంగా ఉండదేమో దీనికి అంతటి కారణం ఒకటే వీళ్ళకి స్వతంత్రమైన ఆలోచన లేకపోవడం పరాన్న బుక్కులుగా పగవాళ్ళ మీద ఆర్థికంగా నైతికంగా ఆధారపడి వాళ్ళు చూడమని శాసించిన కోణంలోనే జీవితాన్ని చూడటానికి అలవాటు పడిపోవడం అంతకంటే ఇంకేవీ లేదు హక్కులు అధికారాలు అంటూ కేకలు పెట్టే అమ్మలక్కలారా ముందు మొట్టమొదటగా స్త్రీకి ఎంతో పవిత్రమైన ప్రాణాధికమైన ఈ సంగతి గురించి మాట్లాడండి చట్టాలు చేయండి అని ఎలుగెత్తి అరవాలనిపిస్తోంది స్వాతంత్ర్యం నా జన్మ హక్కు అనే భావన ప్రతి స్త్రీకి పు ప్రతి పురుషుడికి ఎంత ముఖ్యమో మాతృత్వం నా జన్మ హక్కు అనే మాట ఈ సంఘంలో భేదం లేకుండా ప్రతి స్త్రీకి తెలియాలి పాప పుడితే భయంతో ఏ చెత్త కుండీలోనో పారేసి కళ్ళ నీళ్ళతో వెళ్ళిపోవలసిన అవసరం లేని సంఘం కావాలి తల్లి పిల్లతో ఉంటే ఈ పాపకి తండ్రి ఎవరు అని నిలదీసే సమాజం మనకొత్తు ఈ మాటలు జోత్సిన ఆవేశంగా అంటుంటే శ్యామ్ సుందర్ నువ్వు కోరుకున్న సమాజం వెయ్యి వే వెయ్యి ఏళ్ళు లక్ష సంవత్సరాలు కాదు కదా అసలు ఎప్పటికీ రాదు అంటాడు అతను ఎప్పుడూ అదే మాట అదేమంటే నీ ఆలోచనలు అలా ఉన్నాయి అంటాడు పురుడైపోగానే జ్యోత్స్న ఆశని పాపని తీసుకుని హైదరాబాద్ వచ్చేసింది స్టేషన్కి సుందర్ వచ్చాడు అతన్ని చూడగానే చేతుల్లో పసుకొందులు చూపిస్తూ ఇదిగో మన పెంపుడు కూతురు ఎలా ఉంది అంది శ్యామ్సుందర్ జ్యోస్న తృప్తి కోసం చూశాడే తప్ప అతనికి ఏమంత ఇష్టం అనిపించలేదు ఆశ ఇదివరకు గలగల ఎన్నో మాట్లాడేది ఇప్పుడు తప్పు చేసిన దానిలా ఎటో చూస్తూ నిలబడిందే తప్ప అతనితో మాట్లాడలేదు అతను కూడా ఆశని పలకరించలేదు కారులో జ్యోత్న శ్యామ్సుందర్ ఇంటికి వచ్చారు పిన్ని కూతురు బొంబాయిలో ఉంది చాలా సుస్థిగా ఉంది చూసొస్తానని వెళ్ళి జ్యోస్న పసిపిల్లని పొత్తేళ్ళులో పెట్టుకురావడం చూసి చూసి కనకమ్మగారు తెల్లబోయింది ఎవరి పనిపిల్ల పసిపిల్ల అంది ఆరాగా ఉత్తరం రాశానుగా నా పిన్ని కూతురు పోయిందని ఈ పిల్లని వాళ్ళు ఎవరూ లేరు అందుకని నేనే తీసుకువచ్చాను పిల్లలా ఉంది అత్తయ్య గారు ఆ రంగు నిలబడుతుందంటారా అంది జ్యోత్సన ఆ బాగానే ఉందిలే ఆవిడ పిల్లవైపు అసలు చూడనే లేదు ఇంటికి పసిపిల్లను తీసుకొచ్చినప్పుడు కనీసం తనని సంప్రదించలేనా సంప్రదించలేదు కొడుకు కూడా చెప్పలేదు ఆవిడికి చాలా కోపం వచ్చింది స్వతహాగా శ్యామసుందర్ మంచివాడే తనకి ఏది చెప్పనిదే చేయుడు అతను చెప్పకుండా ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని పనులు చేస్తున్నాడు ఇది జోస్న ప్రోత్పలమని ఆవిడ ఆగ్రహం ఆ రాత్రి కొడుకు భోజనం చేసేటప్పుడు ఆవిడ అంది ఆ పిల్లని జ్యోసన పెంచటం ఏంటి దానికి ఏం అనుభవం ఉందని వాళ్ళ బామకివ్వచ్చుగా అంది అవునవును నేను కూడా అదే మాట నానమ్మా అతను కొడుకు అనే ఉంటాడు అందులో సందేహం లేదు కానీ ఆ జ్యోత్సనే వినుండదు అని ఆవిడ అనుమానం జానకమ్మ గారు కోడలతో నాలుగు రోజుల తర్వాత తనే స్వయంగా ఆ మాట అనేసింది పాపకి సీసాతో పాలు పడుతున్న జ్యోత్సన పామ వల్ల కాదులండి ఈ వయసులో ఆవిడ ఈ అవస్థ ఏం పడుతుంది మీ అబ్బాయి పొత్తుటెలితే రాత్రికి వస్తారు నన్ను మీరెలాగో ఉద్యోగం చేయనట్లు లాదయే నాకు కాలక్షేపంగా ఉంటుంది అంది జానకమ్మ గారు మాట్లాడలేకపోయింది జ్యోత్స్న పిల్లల పెంపకం మీద పుస్తకాలు తెచ్చుకుని చదవసాగింది జ్యోత్స్నకి ఆ పాపతోనే కాలక్షేపం మధ్యాహ్నం వేళ శ్యామసుందర్ ఆఫీసు నుంచి ఫోన్ చేస్తే ఎప్పుడూ పాప కబుర్లే చూసావా నా కొంగు పుచ్చుకు లాగుతోంది నీతో మాట్లాడద్దు తన దగ్గరికి రమ్మని అని కాబోలు అయ్యయ్యో పక్క తడిపేసుకుంది ఉండు వస్తాను అని పరిగెత్తేది జోస్న పక్క మార్చి వచ్చే వరకు అతను ఫోన్ పట్టుకుని నిలబడేవాడు ఒక్కోసారి పెట్టేసేవాడు అతను అడిగితే అది గ్రహించిన జ్యోస్న తెలివిగా అతని అలకని క్షణంలో తీర్చి అతని సమ్మోహన పరిచేది అప్పప్ప జ్యోత్న నీతో కాపురం చేయాలంటే ఎంతో సహనం శాంతం కావాలి సుమా అనేవాడు ఏ నేనంత చెడ్డ భార్యనా అమాయకంగా తీయనంగా చూసేది చెట్టభార్యవి కాదు కానీ అందరిలాంటి దానివి మాత్రం కాదు నా సహనానికి పెద్ద పరీక్షవి నువ్వు నాకు నువ్వు కావాలి అని బలీయంగా అనిపించేలా నన్ను ఆకట్టుకుంటావు దానికోసం నేను ఎన్నో భరించాలి ఎన్నిటినో ఎన్నిటికో తలొగ్గాలి ఎంతో రాజీ పడాలి మరి ఏమి చేయకపోతే నేనంటే ఇష్టమని నాకెలా తెలుస్తుంది తెలుసుకునేం చేస్తావు నువ్వెంత అపురూపమో అర్థం చేసుకుంటాను జ్యోస్నకి ఆ పాపతోనే కాలక్షేపం శ్యామ్ సుందర్ ఈ పాప మూలంగా తల్లితో జోస్న పడే గొడవ తగ్గినందుకు సంతోషించసాగాడు ఒక్కోసారి జ్యోస్న చేతిలో పాపం చూసి అలాగే తదేకంగా చూస్తూ ఉండిపోయేవాడు ఏంటలా చూస్తున్నావు జ్యోత్న డబాయించేది పెంపుడు కూతురు చూస్తే ఇంత మురిసిపోతున్నావు సొంత కూతురైతే ఇంకెంత జాగ్రత్తగా పెంచుతావా అని ఆలోచిస్తున్నాను అన్నాడు జ్యోత్స్న అతని వేపు క్షణకాలం దీర్ఘంగా చూసింది ఆ కళ్ళల్లో సుందరమైన కళలు గూడు కొట్టుకోసాగే పాపని పడుకోపెట్టి వచ్చి అతని భుజం మీద తల అనించుకుంది మన పెళ్ళయ్యి ఎన్ని రోజులైందో తెలుసా అంది తెలుసు రెండు సంవత్సరాలు కావస్తోంది మరి మనకి ఇంకా పిల్లలు ఎందుకు పుట్టలేదు అదే నేను నిన్ను అడగాలనుకుంటున్నాను నాలో ఏదైనా లోపం ఉందేమో దిగులుగా అంది చిచి అలా అనకు నాలోనే ఉందేమో వెంటనే అన్నాడతను ఆ సాయంత్రమే ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్లారు ఆ లేడీ డాక్టర్ భర్త కూడా డాక్టరే ఆ లేడీ డాక్టర్ శ్యామ్సుందర్ కుటుంబానికి బాగా తెలుసు ఒకసారి ఫోన్ చేసినప్పుడు మాటల సందర్భంలో కనకమ్మ గారు చెప్పింది ఆవిడ పుక్కలు నొక్కుంటూ హార్ని వీళ్ళ తొందర కోలా పెళ్ళే ఇంకా రెండేళ్ళు నిండనే లేదు అంది ఇంటికొచ్చిన బంధువులందరూ ఆ పాప శ్యామ్సుందర కూతురే అనుకుంటున్నారు జోసిన పెంపకంలో పాప బాగా ముద్దుగా పొద్దుగా తయారైంది ఇల్లంతా పాకుతూ అందరినీ ఎత్తుకోమని చెయ్యి చాస్తోంది వచ్చిన వాళ్ళు నట్టింట పాకులాడే పాపని చూసి ముచ్చటగా ఎత్తుకుని ముద్దాడుతూ జానకమ్మ గారితో మీ మనవరాలండి అచ్చం మీ పోలికే సుమా అని అంటుంటే ఆవిడ ఒంటికి కారం రాచినంత కంపరంగా ఉండేది ఆవిడ జ్యోసన మొండితనాన్ని ఎదుర్కొనలేక తన విసురంతా చూపిస్తూ వరమ్మగారికి సాధింపుగా ఉత్తరం రాసింది జ్యోత్న పిన్ని కూతురు చచ్చిపోవటం కాదని ముందు తమ చావుకు వచ్చిందని ఈ పసిపిల్లని అందరూ తెలివిగా తన కొడుకు మెడకు చుట్టారని నిష్ఠూరం చేస్తూ ఘాటుగా తన అసమ్మతిని తెలియజేసింది తన కొడుకు మంచివాడు కాబట్టి జ్యోస్న చేస్తున్న ఈ హఠం అంతా సాగుతోందని ఈ వ్యవహారం తనకేమీ నచ్చలేదని వరమ్మగారిని వచ్చి పిల్లని తీసుకెళ్లమని రాసింది వరమ్మగారికి ఎన్నిసార్లు చదివినా ఆ ఉత్తరంలో సారాంశం ఏంటో సరిగా బోధపడలేదు అసలు తమకి బొంబాయిలో బంధువులు ఎవరూ లేరని జోస్నకి పిన్నే లేదని పిన్ని కూతురు ఎక్కడి నుంచి వచ్చిందని అబ్బులు పడుతున్నానని రాసింది విషయం ఏదైనా జ్యోస్న పొరపాటుగా ప్రవర్తిస్తుంటే తను ఊరుకోనని తప్పకుండా మందలిస్తానని అవసరమైతే తను స్వయంగా వస్తానని ఉత్తరం రాసింది ఆ ఉత్తరం చూడగానే జానకమ్మ గారు కళ్ళు తాగిన కోతిలా అయింది వెంటనే కొడుక్కి ఫోన్ చేసి నిరుచుర పళంగా రమ్మనమని ఆజ్ఞ జారీ చేసింది శ్యాంసుందర్ రాగానే కొడుకు చేతికి ఆ ఉత్తరం ఇచ్చి ఆ పాప ఎవరి సంతానమో జ్యోత్న ఎందుకు పెంచాలసి వచ్చిందో తేల్చమని పట్టుపట్టింది జ్యోత్న మాట్లాడలేదు శ్యాంసుందర్ జ్యోస్నని ఆవిడ ఆశించినట్లుగా తిట్టలేదు ఆవేశపడలేదు ఇది కొడుకు అప్రయోజ కదా అప్రయోజకత్వం అనుకుంది ఆ పిల్లెవరో మర్యాదగా చెబితే సరి లేకపోతే ఇంట్లోంచి నుంచి ఊరు పేరు లేని వాళ్ళని తెచ్చి పెంచడానికి ఇల్లు సత్రం కాదు అది కాదమ్మా శ్యామ్ తల్లికి సర్ది చెప్పబోయాడు నువ్వు నోరు మూసుకో ఆ అమ్మాయి హఠం ఎన్నో రకాలుగా భరించాను నేనిక భరించను పిల్లెవరో చెప్పడానికి ఏంటి ఎందుకు చెప్పారని ఆహం కాదు ఇది నా స్వవిష్యం మీరు చెప్పగలిగితే అప్పుడే చెప్పి ఉండేదాన్ని ఇంకో వ్యక్తి ఈ విషయంలో ముడిపడి ఉంది ఆ వ్యక్తిని బయటికి లాగడం నాకు ఇష్టం లేదు ఖచ్చితంగా అంది జ్యోత్సన ఇది నా ఇల్లు నా ఇంట్లో నాకు తెలియని రహస్యాలు ఉండకూడదు వీల్లేదు జ్యోత్సన వెళ్ళి మౌనంగా తనని తనవి పాపవి బట్టలు సర్దుకోసాగింది జ్యోత్సన ఏంటా తొందర అన్నాడు శ్యామ్ ఇది మీ అమ్మగారి ఇల్లట మనకి వేరే ఇల్లు అనేది ఉండటం అన అవసరం అని ఇప్పుడు అనిపిస్తోంది వేరే వెళ్ళిపోదాంరా అతను నిరుత్తుడైనట్లు నిలబడ్డాడు జానకమ్మ గారు మండిపోరుతున్నట్లుగా అంది అంటే ఏంటి నీ ఉద్దేశం వాడిని వేరే రమ్మనమనా అంత ఆ పసుకుంటే నీకు ఎక్కువ అనుకుంటే మాతో లక్ష్యం లేదనుకుంటే నువ్వు వెళ్ళవే వాడు మమ్మల్ని వదిలి రాడు జ్యోస్న ఆవిడ వైపు చూడలేదు శ్యామ్సుందర్ వైపు తిరిగి అతని వైపు సూటిగా చూస్తూ వస్తావా రావా అంది జ్యోస్నా నీకు మతిపోయింది పళ్ళ బిగువనన్నాడు నాకేమీ మతిపోలేదు నేను నీ నుంచి ఏమీ దాచలేదు అంతా తెలిసి ఉండి కూడా నువ్వు ఇలా మౌనంగా ఉండిపోవటం నేను భరించలేకపోతున్నాను ఇది మా ఇష్టం నీకు సంబంధం లేదు అని ఒక్క మాట చెప్పి ఆవిడ నోరు ఎందుకు పూయించలేవు ఆ చూసావా చూసావుట్రా ఏమండి విన్నారా మీరు ఎంత లేచి పెద్ద చిన్న అనే గౌరవం లేకుండా జానకమ్మ అరిచింది వస్తావా రావా నువ్వు పాపనెత్తుకుని పెట్టి సత్తుకుంటూ అడిగింది వాడు రాడే మమ్మల్ని రాడు నేను తెచ్చుకుంటే వాడి భారీగా నువ్వు నా ఇంటికి వచ్చావు మేము అవసరం లేదనుకుంటే పో జ్యోసన శ్యామ్ సో శ్యామ్సుందర్ వైపు చూస్తోంది శ్యామ్కి కోపంగా ఉంది అటు తల్లిమెట ఇటు జోస్న మీద ఇద్దరి మీద చెప్పలేనంత ఆగ్రహంగా ఉంది ఇద్దరూ ఇద్దరే ఒక్కళ్ళు తగ్గరు తన ప్రాణం తినేస్తున్నారు ఈ ఇద్దరి మధ్య సామరస్యం ఏర్పరచాలని ఇల్లు తన జీవితం రెండింటినీ ప్రశాంతంగా ఉంచాలని అతనెంతో ప్రయత్నం చేస్తూ వచ్చాడు అది సాగకుండా తెగేదాగా లాగుతున్నారు ఇద్దరు శ్యాం వైపు తదేకంగా చూసిన జోస్న తల వంచి ఇంకా అతన్ని అడిగేదేమీ లేదన్నట్లుగా వెళ్ళిపోబోయింది గుమ్మం వరకు వచ్చింది వెనక నుంచి శ్యామ్ హఠాత్తుగా వచ్చాడు జ్యోస్న చేతిలో పెట్టెలాగి కింద పడేశాడు జ్యోస్న రెక్కబట్టి గబగబా వెనక్కి తిప్పి బరబరా గదిలోకి ఈడ్చుకుపోయాడు నీకు పుత్తి లేదు అస్సలు పుత్తి లేదు అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నావు నన్ను ఈ నరకం పెట్టాలనికే పెట్టడానికేనా నీ తర్కంతో నా ప్రాణం పోతోంది జ్యోస్న మర్యాదగా చెప్తున్నాడు విను నువ్వు ఈ ఇంటి నుంచి అడుగు బయట పెట్టడానికి వీల్లేదు ఆ మాట మళ్ళా నీ నోట్ల నుంచి వినిపించిందంటే మాత్రం ఊరుకోను నేను నీకేమీ నా వాడని వదిలి వచ్చి నీతో వేరే కాపురం పెడతానని వాగ్దానం చేయలేదు చెయ్యలేదు కూర్చోవు అతని ముఖం ఎర్రబడిపోయింది ఆవేశంతో అరుస్తున్నాడు కంఠం దగ్గర నరాలు కనిపించేటంత పిక్కరగా మాట్లాడుతున్నాడు అతను తలుపుల్లాగి బయట గడి పెట్టి యువతలకు వచ్చాడు తల్లితో అంత కోపంగానూ అన్నాడు అమ్మా జ్యోస్న తిక్కదను నీకు తెలియంది కాదు నువ్వు కూడా బజారు పడతావేంటి నేను ఇంట్లో ఉండాలా వద్దా ఒక్క మాట చెప్పు ఆ పిల్ల ఎవరి పిల్లయితే నీకెందుకు తను పెంచుకుంటానంటోంది పెంచుకొని మీరిద్దరూ ఇలా గొడవ చేసి నాకు పిచ్చెక్కిస్తారా అవతల ఆఫీస్ గొడవలతోనే చచ్చిపోతున్నాను నేను నన్ను ఎక్కడికైనా వెళ్ళిపోమంటావా చెప్పు ఎన్నడూ లేని కొడుకు తీవ్రంగా మాట్లాడటం చూసి జానకమ్మ పిత్తరపోయింది వెంటనే ఏడుస్తూ అయ్యో నన్నంటా వెంటరో నాయన మధ్యలో నేనేం చేశాను అసలు గొడవ చేసిన నీ భార్య బాగానే ఉంది అంది రోషంగా ఆ రాత్రి ఇంట్లో ఎవ్వరికీ భోజనాలు లేవు సుద్దర్ క్లబ్కి వెళ్ళిపోయాడు అతను గది గడి వేసిన సంగతి మర్చిపోయాడో లేక కావాలని వేసి వెళ్ళాడో తెలియదు జ్యోస్న ఫోన్ చేయగా ఆశ వచ్చి తీసింది జరిగిందంతా విని ఆశ తెల్లబోయింది కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ జోస్న నా మూలంగా నీకు ఎన్ని బాధలు కదూ అంది ఒక మంచి పని చేయటానికి ఎన్ని బాధలు పడినా పర్లేదు నువ్వు ఇదేం మనసులో పెట్టుకోకు అంది శ్యామ్ క్లబ్ నుంచి ఉత్తరం రాసి పంపించాడు జ్యోస్నా నీ అభిప్రాయంతో నేను కొన్నిటికి రాజీ పడినట్లే నువ్వు పడటం న్యాయం నేను అమ్మని చెల్లెడిని విడివిడిగా నీతో విడిచి విడిగా నీతో రాలేను నేను మొదటి నుంచి నీకు చెప్తూనే ఉన్నాను నా జీవితం నా ఒక్కడిదే కాదు నా వాళ్ళతో ముడిపడి ఉంది నేను తెంపుకోలేను నీకు ఇది నచ్చకపోతే నువ్వు నిరభయంత్రంగా నన్ను వదిలి వెళ్ళిపోవచ్చు నేను కాదనను అసలే బాధపడను ఏ నిర్ణయం తీసుకోవడానికైనా నువ్వు సర్వ సర్వస్వతంత్రాలివి నీ స్వాతంత్ర్యం నేను మన్నిస్తాను శ్యామ్ అతను ఆ రాత్రి ఇంటికి రాలేదు క్లబ్లోనే గడిపాడు ఆ ఉత్తరం చూసిన తర్వాత జ్యోత్స్న ఇక ఉంటుందనే ఆశ అతనికి ఏమాత్రం లేదు తెల్లవారుజాం అవుతుండగా అతను వచ్చాడు తలుపు తడితే పెద్ద చెల్లెలు లేచొచ్చి తలుపు తీసింది ఎక్కడికి అమ్మ చాలా ఏడ్చింది అన్నం కూడా తినలేదు అందు మందలుప్పుగా అతడు మౌనంగా గదిలోకి వెళ్ళాడు గదిలోకి వచ్చి లైట్ వేసిన అతను ఒక్క క్షణం తన కళ్ళను తను నమ్మలేకపోయినట్లుగా నిలబడిపోయాడు ఉయ్యాలలో పాప నిద్రపోతోంది జ్యోత్స్న కిటికీ దగ్గర నిలబడి ఉంది ఆ నిలబట్టంలో ఏదో దుఃఖం దీనత్వం కనిపిస్తున్నాయి జ్యోస్న వెళ్ళిపోలేదా అతని తల ఒక్కసారిగా తేలికైంది అతని శరీరం దూదిపించలా అయి తేలికపోతున్నంత ఆనందం అనిపించింది గబాల్న అతను జ్యోస్న దగ్గరికి వెళ్ళలేదు తన ఉత్తరం జ్యోస్నకి అందిన వార్త వినిపించినట్లుగా అక్కడ టేబుల్ మీద ఎత్తు పెట్టి ఉంది అతను మెల్లగా జ్యోత్న దగ్గరికి అడుగులో అడుగు వేస్తున్నట్లుగా వెళ్ళాడు అతని అడుగుల శబ్దం వినిపిస్తూనే ఉంది జ్యోత్స్నా పిలిచాడు జ్యోత్సన పలకలేదు అతని చెయ్యి భుజం మీద పడింది ఆ స్పర్శకి జ్యోత్స్నా నెటారుగా అవడం అతను గమనించాడు మౌనంగా బలవంతంగా ఆ భుజం పట్టి తన వైపుకు తిప్పుకున్నాడు అప్పటి వరకు ఎలాగో అతి కష్టం మీద బలవంతంగా బిగపట్టుకున్నట్లుగా నిలబడిన జ్యోత్స్న ఒక్కసారిగా చేతుల్లో ముఖం దాచుకుని ఏడవసాగింది జ్యోస్న తలని గుండెలకి అదుముకున్నాడు బలంగా నొక్కున్నాడు నువ్వు వెళ్ళిపోయావని అనుకున్నాను సుమా థ్యాంక్ యూ జోస్నా ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ ఫర్ దిస్ చెప్తుంటే అతని కంఠం వణికింది నేను నేను మీకు అవసరం లేదు అందుకే అలా ఉత్తరం రాసావు ఏడుపు మధ్యలోనే అంది నువ్వు అవసరం లేదా అతను జోస్న చెయ్యెత్తి గుండెల మీద ఆనించుకున్నాడు జోస్న అంటే ఇక్కడ కొట్టుకుంటోందే ఈ గుండెకాయ అన్నమాట అది నీకెలా తెలుస్తుంది నీ మంకుతను నువ్వు మానవు అమ్మతో నేను వైపు పోట్లాడలేక ఎంత సతమతమవుతున్నానో గుర్తించవే నేను మొదటే ఆ పాప మనకి వద్దు అని చెప్పా నువ్వు వినలేదు ఆ పాప ఎవరో చెప్పే అమ్మ ఒక్క క్షణం ఉండనీయదు ఇప్పుడు చూడు ఈ విషయం నాకు తెలుసు అని తెలుసుకుంది రేపటి నుంచి నా పని ఉంటుంది జ్యోత్స్నా మాట్లాడలేదు ఓకే చెప్పానుగా నాకు నువ్వు కావాలి నీకోసం నేను ఎంతైనా భరిస్తాను కానీ ఒక్కోసారి అది నా శక్తికి మించినది అది నువ్వు అర్థం చేసుకుంటే చాలు అలసటగా అన్నాడు అతను ఇద్దరు అలా రాజీ పట్టడంతో ఎంతో ఊరట కలిగింది ఇద్దరికి శ్యామ్సుందర్ జీతన్ రాగానే తమ తను కొద్దిగా అట్టపెట్టుకుని మిగతాది ఇంటి ఖర్చులకి తల్లి చేతికి ఇచ్చేసేవాడు అది అతను ఉద్యోగంలో జాయిన్ అప్పటి నుంచి వస్తున్న అలవాటు జోస్న దగ్గర ఎప్పుడూ డబ్బు ఉంటుంది అయినా కూడా జోస్న పేరిట ప్రతి నెలా బ్యాంకులో వేసేవాడు అది వాడకుండా లేదా అన్నది జ్యోస్న ఇష్టం ఉద్యోగం చేయలేదని చేతిలో డబ్బు లేదని అంతా తల్లికిస్తున్నాడని జోస్న ఏనాడు అనుకోకూడదని అతని నిర్ణయం జోస్న డబ్బు దగ్గర పెద్దగా పట్టించుకున్నట్టే ఉండదు తనకు కావాల్సింది అడుగుతుంది మిగతాది ఏమైంది అన్న సంగతి ఆరా తీయదు శ్యామ్సుదర్ పనిచేసే కంపెనీకి చాలా లాభాలు వచ్చాయి అతనికి బోనస్గా ఐదు వేలు వచ్చింది ఈ ఐదు వేలు రాగానే చిన్నపిల్ల పేరటి వేయించాలని జానకమ్మ తాపత్రయం మొదటి నుంచి ఆ కుటుంబానికి అధికార సంపదే తప్ప డబ్బు సంపాదన అంత ఎక్కువగా లేదు ఉన్న దాంట్లోనే జాగ్రత్తగా కాపురం గడిపి అందరికంటే ఉన్నట్టుగా పిల్లలకి నగలు పట్టలు అమరుస్తుంది జానకమ్మ పోలినంత కట్నం ఇచ్చి ఎంతో ఖర్చు పెట్టి పెద్ద పిల్ల ప్రమీల పెళ్లి చేశారు ఏడాది తిరగకుండా ఆ పిల్ల ఇంటికి వచ్చేసింది దాంతో ఆవిడికి నడు విరిగినట్లయింది దానికి తోడు ఆయన సుస్తీ మనిషి మందులకి మాకులకి బాగా ఖర్చు అవుతుంది పైనుంచి ఇంటికి అనుక్షణం వచ్చిపోయే చుట్టాలు పెళ్ళైపోయిన తర్వాత కొడుకు జీతంలో సగానికి సగం తగ్గించి ఇంటికిస్తున్నాడు ఆవిడ చాలా కినుకగా ఉన్నా పైకి ఏవి అనలేకపోతుంది అలా అప్పుడప్పుడు శ్యాంశుందరికి పైన డబ్బులు వస్తూనే ఉంటాయి ఇదివరకు లెక్క చెప్పి టంచనగా చేతికిచ్చేవాడు మొన్నోసారి రెండు వేలు ఏదో బాపతో పైకి వచ్చిందంట అదే ఇవ్వలేదు ఆవిడ లోపల ఉడికిపోతోంది అంత డబ్బున్న జోత్సిన కొడుకు దగ్గర ఉన్న డబ్బులాగి ఇబ్బంది పెడుతోందని చిరచిరలాడిపోతోంది ఈసారి కొడుకును ఆవిడ నిలదీసింది ఐదువేలు ఏవిరా ఉన్నాయమ్మా ఎక్కడా ఎక్కడో అక్కడ సరిగా చెప్పు ఏం చేశావు నేనేమి అనుకోనులే చెప్పు అంది ఏదో ఒకటి చేశాను ఖర్చయిపోయాయి సరేనా వాటి గురించి కడక్కు అతను ఇంకెక్కడికి పోతాయి పెళ్ళానికి ఇచ్చుకుని ఉంటాడు ఆవిడ ముఖం చిట్లిస్తూ అనుకుంది మనసులో మాట కలిగితే అసలు దాచుకోదు నేను జడ్జిగా జడ్జిగారు అమ్మాయి నాకేం భయం అనే తత్వం ఆవిడది జ్యోస్న కూడా పాప ఖర్చుల కోసం డబ్బు అడిగింది అతను లేదన్నాడు జోస్నకి కోపం వచ్చింది తన అసలు ఎప్పుడూ అడగనే అడగదు పాపకి మరీ గౌన్లు లేవు వచ్చిన ఐదు వేలు పొత్తి తల్లి చేతిలో పెట్టుంటాడు అనుకుంది శ్యామ్ దగ్గర ఉంటూ బామ్మని డబ్బు పంపించమని అడగాలంటే జోస్నకి సిక్కుగా ఉంది అక్కడ డబ్బు అనేది పొలాల మీద ఇళ్ల మీద బంగారం మీద ఉంటుంది ఒకసారి పంటల మీద నష్టం వస్తే ఆ ఏడాది అంత డబ్బుకి ఇబ్బందిగానే ఉంటుంది ఈసారి అలాగే నష్టం వచ్చిందట జానకమ్మ మనసులో కుతకతలాడుతున్న కోపం ఆపుకోలేక పిల్లి మీద ఎలక మీద ప్పసాగింది మీ మొహాలు మండ కష్టపడి పాలు కొని ఇంట్లో పెట్టుకుంటే తేరగా తాగడానికి మీరు తయారయ్యారా కష్టం నాది ఫలితం మీదీను అంటూ పిల్లని ఎలకని కొడుతూ ఎంత బొక్కుతున్నావో లెక్క పక్కా లేదు కదా నేను కాబట్టి నీ ఆటలు సాగుతున్నాయనుకో అనేది జ్యోస్న మొదట పట్టించుకోలేదు ఆ తర్వాత తర్వాత అద్వందవారి తప్పు మాటలు తననే అని తెలిసింది జ్యోత్స్నకి చాలా కోపం వచ్చింది సూటిగా ఏది అన్నా పర్వాలేదు కానీ ఈ డొంక తిరుగుడు అవమానాలంటే చాలా మంట ఒకసారి ఏంటి అంటున్నారు మీరు అసలు ఎవరిని అంటున్నారు అంటూ నిలదీసింది నా కోళ్ళు మండింది నేను అనుకుంటున్నాను మధ్యలో నీకెందుకు నిన్నెవరన్నారు అంది ఆవిడ ఇద్దరి మధ్య మాట పెరిగింది ఆవిడ ఉండబెట్టలేక పైకి కక్కేసింది పేరుకేమో వరమ్మగారి మనవరాలివి శ్రీమంతుల ఇంటి పిల్లవి చూస్తేనేమో నా కొడుకు డబ్బిస్తే గాని నీకు గతి లేదు మాటలు మీరకండి మీ అబ్బాయి నాకు ఎప్పుడు ఇచ్చారు ఐదు వేలు మింగి లేదంటావే నేనా జ్యోసన తెల్లబోయింది మీరేమో డబ్బు చల్లగా కాజేసి నన్నంటారే ఏంటి నేను కాజేశానా ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా ఇంతలో సుందర్ రానే వచ్చాడు తల్లి ఏడుస్తూ అరుస్తూ జోస్న చేసిన అవమానం చెప్పింది జోస్న శాంతంగానే ఆవిడ అనవసరంగా తన అపనిందలు ఎందుకు వేయాలో న్యాయం చెప్పమంది అతను ఇద్దరికీ ఇవ్వలేదని చెప్పాడు మరి ఎవరికి ఇచ్చావు ఇద్దరూ నిలదీశారు శ్యామ్ సుందర్ మాట్లాడలేదు నేను చెబుతా వినండి మార్వాడీకి అప్పు కట్టేశాడు సరేనా అన్నాడు తండ్రి ఆయన ఎంతో క్షోభ కలిగితే తప్ప నోరు విప్పి మాట్లాడడు ఇంటి గొడవల్లో కల్పించుకోడు ఆయన మధ్యాహ్నం నుంచి భార్య కోడల మధ్య జరుగుతున్న రాధాంతం చూస్తున్నాడు శ్యామ్ వచ్చిన తర్వాత కూడా ఇది కొనసాగింది ఆ సమయంలో చెప్పకపోతే ఇద్దరూ అతన్ని మాటలతో చంపేస్తారు శ్యామ్ ఆ సంగతి చెప్పటం లేదు ఆయన ఇంకా భరించలేక కలగజేసుకున్నాడు మార్వాడీ ఇక జానకమ్మ విస్తుపోతూ అడిగింది జోస్ను కూడా ఆశ్చర్యపోయి చూస్తోంది ఆయన భార్యకి చెప్పేశాడు పెళ్లికి మార్వాడి దగ్గర ముప్పై వేలు అప్పు చేశాడు అది నీ కట్నం డబ్బుగా ఇచ్చాడు వరమ్మగారు వాళ్ళు కట్నం ఇవ్వలేదు ఏమిటి ఆవిడ నిర్ఘాంతపోయింది ఆ తర్వాత ఆవిడ చేసిన రభస ఇంతా అంతా కాదు కొడుకుని ఎన్నడూ ఎరగనంత ఆవేశంతో తిట్టింది కన్న తల్లిని నన్నే మోసం చేస్తావురా నువ్వు వాళ్ళు కట్నం ఇచ్చారంటూ నువ్వు చే అప్పు చేసి నాకు ఇస్తావా ఛీ ఇంతకంటే దారుణం ఉందా ఈ క్షణం నుంచి నువ్వు కొడుకువి కాదు నేను తల్లిని కాదు నీ మొహం కూడా చూడను పో నా ఇంట్లోంచి పోరా నీ భార్య తీసుకుని నా కళ్ళెదురు పో పడకుండా పో ఆవేశంతో ఆడ పులిలా గర్చిస్తున్న ఆవిడని ప్రమీల భర్త ఎలాగో లోపల గదిలోకి లాక్కెళ్ళారు డైనింగ్ టేబుల్ దగ్గర అప్రతిపుడై కూర్చుండిపోయాడు అతను అతనికి తల్లి ముందు ఈ రహస్యం బయటపడినందుకు చెప్పలేనంత సిగ్గుగా ఉంది తను చేసిన పని కంటే తను ఆడిన అబద్ధం ఆవిడ మనసుని ఎంతగాయపరిచిందో అర్థమయ్యి కుంగిపోతున్నాడు గదిలో నుంచి తల్లి ఏడు పినిపిస్తోంది అతని గొంతులో ఏదో అడ్డుపడ్డట్టయింది ఆ ఇంట్లో తల్లికి కారాల తనుయుడు అతను తల్లి ప్రేమ అనే అమృతం అతను ఎంతగానో తాగాడు తల్లి వెంట చీ అనే చీత్కారం ఆ తిరస్కారం బాణాల్లా గుచ్చుకుంటున్నాయి ఎందుకు ఇలాంటి పని చేశావు నిర్ఘాంతపోయిన జ్యోత్స్న కూడా అడిగింది అతను తల తిప్పి జ్యోత్సన వైపు చూశాడు ఆ చూపులో చాలా ఆగ్రహం ఉంది పైనుంచి నన్ను నువ్వు అడుగుతున్నావా దీనికి నువ్వే కారణం అనే భావం వాడిగా ఉంది అతను ఇంట్లోంచి వెళ్ళిపోయాడు చాలా పొద్దుపోయిన తర్వాత తిరిగి వచ్చాడు జ్యోత్స్న మేలుకునే ఉంది అన్నానికి రా అని పిలిచింది నాకు ఆకలి లేదు బట్టలు కూడా మార్చుకోకుండా వెళ్ళి మంచం మీద పడుకున్నాడు అతని కుడిచేతి వేళ్ళు కళ్ళంతాకుతున్నాయి అతను ఆ పడుకోవటంలో ఎంతో వ్యధ కనిపిస్తోంది జ్యోత్స్న దగ్గరికి జ్యోత్స్న దగ్గరికి వెళ్ళింది మంచం మీద కూర్చుని అతని తల మీద చెయ్యి వేసింది ఎందుకు ఇలా బాధపడుతున్నావు అంది నీకు తెలియదు నువ్వు నాలాగా మగపిల్లాడిగా పుట్టి అమ్మ ప్రేమను పొంది అమ్మ చేత మోసం చేశావని చేదరిప్పు తింటే గాని ఆ బాధ ఏమిటో నీకు తెలియదు జ్యోత్న నేను నీకొకటి చెప్తున్నాను అమ్మ అంటే నాకు చాలా ఇష్టం చెప్పలేనంత గౌరవం నాకు ఒక వ్యక్తిత్వం ఏర్పడింది అంటే అది అమ్మ పెంపకమే కారణం అనుకుంటాను అమ్మకా అహంకారం పాలు ఎక్కువ జీవితం పట్ల అమ్మ దృక్పథం ఉంటే అది చాలా ఉపయోగపడేది అమ్మ కళ్ళల్లో ఆవిడ పెంచిన విలువలకి తగ్గి ప్రవర్తించడం నాకు చాలా బాధగా అనిపిస్తోంది మరి ఎందుకు చేశావా పని తిరుకగా అడిగింది నీకోసం నీకోసమా కాదు నా కోసమే చేశాను అమ్మకి కట్నం కావాలి కట్నం ఇవ్వటం నీకు ఇష్టం లేదు నువ్వు నాకు కావాలి అందుకని ఆ కట్నం డబ్బు నేను అప్పు చేసి తెచ్చి జోగ రావు గారి చేత మీ బామ్మే పంపినట్టు నేను ఇప్పించా ఇది నాన్నగారికి మాత్రం చెప్పాను ఆయన నన్ను తప్పు చేస్తున్నాడని వెనక్కి లాగలేదు సరే అన్నారు మొదటి ఇదంతా చాలా బాధ అనిపించినా ఇప్పుడు శ్యామ్ అంటే చాలా అపరూపం అనిపించసాగింది తన కోసమే ఇదంతా చేశాడనే భావన జ్యోస్నకి ఎలాగో ఉంది అతను ఇంత ఇస్తున్నా తనకి ఇంకా ఇంకా అతని నుంచి పొందాలనే అనిపిస్తోంది ఇది తన ఆలోచనల లోపమా శ్యామ్ భుజాలు పట్టి లేపి తలం తీసుకుని గుండెలకి అదుముకుంది అతని జుట్టులోకి వేలి పోనిస్తూ చెంపని ఆ క్రాఫ్ట్ మీద ఆనించుకుంటూ పిచ్చబ్బాయి అమ్మకి కష్టం కలిగించారని కదా బాధపడుతున్నావు ఈ చెడ్డ పని ఈ మంచి అబ్బాయి ఎందుకు చేశాడట ఈ చెడ్డమ్మాయి కోసం అవునా కాబట్టి అమ్మకి క్షమార్పణ చెప్పి అమ్మని సుముఖం చేసి చేయాల్సిన బాధ్యత ఈ చెడ్డమ్మాయి మీద ఉందట నేను అది చేస్తాను సరేనా జోసిన గుండెల్లో ముఖం దాచుకున్న అతను తలెత్తి చూశాడు నిజమా ఆ కళ్ళు ఆశ్చర్యంగా చూసాయి నిజం ఈ పొరపాటికి కారణం నేను నేనే అమ్మని మార్పడి కోరతాను కారణం నా బాధ్యత అవునా అతని వెంటనే జోస్నని మీదకి లాక్కున్నాడు జోస్న క్షమార్పణ చెప్పినంత మాత్రాన్ని జానకమ్మ కరిగిపోలేదు శ్యామ్ అంటే ఆవిడికి ప్రాణం భర్త ఎప్పుడూ సుస్థి మనిషి ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఈ ఇంటి భారం అంతా ప్రయోజకుడైన కొడుకు మీద పెట్టి అతని ఆసరాతో సంసారనావ గుంభనంగా పరువుగా రావాలని ఆవిడ తాపత్రయం శ్యామ్కి పెళ్లి చేయాలంటే ఒక విధంగా ఆవిడ భయపడింది అసలు ఎవరైనా ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటే ఆనందపడతారు కానీ కొడుకులకి చేయాలంటే కించిత్తు భయ కలగడం సహజం అంతవరకు ప్రాణప్రదంగా పెంచిన ఈ మొక్కని సొంతం చేసుకోవడానికి మరో వ్యక్తి వస్తోంది తను అధికారం తగ్గక తప్ప తప్పదు తను ఒకప్పుడు ఆ విధంగానే వచ్చిన సంగతి వీడికి గుర్తుండదు శ్యామ్సుందరికి తనకు నచ్చిన అమ్మాయిని చేయాలని ఆవిడ తాపత్రయం కానీ అతను తెలివిగా తనకి నచ్చిన అమ్మాయిని జోగారావు గారి ద్వారా తల్లికి కూడా నచ్చేలా చేశాడు శ్యామ్కి జ్యోత్నకి పరిచయం ఉందని అన్నా అది కేవలం ముఖపరిచయం అని మాత్రమే అనుకుంది తర్వాత తెలిసింది అది కేవలం పరిచయం కాదు ఆ అమ్మాయే కావాలని చేసుకున్న తీరది ఇదంతా జ్యోస్న తెలివితేటలని ఆవిడ ఆగ్రహం కొడుకును తెలివిగా కొంగును ముడివేసేసుకుంది ఇన్నాళ్ళ నుంచి తను జాగ్రత్తగా పెంచి పెంచిన తీరు నేర్పిన తెలివితేటలు హుష్కాకి అయిపోయాయి మొన్న పోట్లాడేటప్పుడు మాత్రం ఒక అట్టే ఆవిడికి బాగా తెలిసిపోయింది జ్యోస్నని పెళ్లి చేసుకున్న అమ్మాయి అంటే ఎంత ఇష్టం ఉన్నా అతను మాత్రం ఈ ఇల్లు విడి విడిచి విడిగా వెళ్ళడు తనని పిల్లల్ని వదిలేయడు ఇది ఆవిడికి విజయ గర్వంగానే ఉంది ష్యామ్ మీద నీ ప్రభావం కాదు వా నాది కూడా ఉంది సుమా అనుకుంది నుంచి ఆవిడికి జ్యోస్నను లెక్క చేయాల్సిన అవసరం కనిపించలేదు జ్యోస్న తలతిక్కతనం కూడా ఒత్తి లేకుండా ఒత్తికగా భయభక్తులతో అణిగిమణిగి ఉన్నట్లయితే ఆవిడ జోస్నని బాగానే చూసేది తన అధికారానికి తలవంచని వాళ్ళంటే ఆవిడికి పడదు వాళ్ళకి ఆయన దూరంలో ఉంటుంది ఆమెడ దూరంలో ఉంటుంది ఒకసారి మాటల సందర్భంలో ఆవిడ జోస్నితో నిష్కర్షగా చెప్పేసింది ఇది నా ఇల్లు నా కొడుకుని పెళ్లి చేసుకుని నువ్వు నా ఇంటికి వచ్చావు అది కూడా నేను ఇష్టపడితే కానీ ఈ పెళ్లి జరిగిందని తెలుసుకో నేను కాదంటే శ్యామ్ నీ మీద ఎంత ప్రేమ ఉన్నా పెళ్లి మాత్రం చేసుకునేవాడు కాదు అంది జోస్నకి ఒళ్ళు మండిపోయింది జోస్న ద్వారా ఇదంతా విన్న శ్యామ్ ఆ పోదు అమ్మదదో స్వభావం మనం సర్దుకుపోతే సరి అనేవాడు అందుకే జ్యోత్న వచ్చి తన మూలంగా శ్యామి పొరపాటు చేశాడని అంటే ఆవిడ అధికారపూర్వకంగా నిరసనగా ఒక చూపు చూసిందే తప్ప జ్యోస్నతో పోనీలేమ్మా అంటూ ఇంకేదీ మాట్లాడలేదు ఆవిడ తిరస్కారపూరితమైన చూపులు చూసిన తర్వాత జ్యోత్స్నకి తను క్షమార్పణ చెప్పడం అనేది పొరపాటు అని తెలిసింది క్షమార్పణ ఎవరికి చెప్పాలి మన పశ్చాత్తాపం నిజమైనదని తెలుసుకుని మనని వాళ్ళకి కానీ వారి ఆధిక్యత మరింత పెరగడం అనుకునే అహంభావులకి క్షమార్పణ అస్సలు చెప్పకూడదు ఏది ఏవైనా సరే అసలే ఎడముఖంగా పెడముఖంగా ఆలోచనలలో ప్రవర్తనలలో భిన్న ద్రివాలుగా ఉండే అత్తాకోడ కోడలిద్దరి మధ్య ఈ సంఘటన మూలంగా ఎడం మరింత పెరిగిందే తప్ప తరగలేదు జోస్న పెంచుతున్న పాప ఎవరో ఎంత ఆలోచించినా జానకమ్మ గారికి అంతుపట్టడం లేదు ఈ పాపకి జోస్నకి ఏంటి సంబంధం ఈ పాప తల్లిదండ్రులేమయ్యారు పోని పెంచితే పెంచింది తనకి ఫలానా వారి బిడ్డ అని చెప్పొచ్చు కదా చెప్పటం ఎందుకు చెప్పట్లేదు ఒక్కోసారి పాపని జ్యోత్న అప్రూపంగా పెంచే తీరు చూస్తే ఆవిడికి రాకూడనంత అనుమానం వచ్చింది జ్యోస్న పెళ్లి కాకముందు ఏదైనా వెధవ పని చేయలేదు కదా శ్యామ్కి ఏవో రెండు కళ్ళబొల్లి కబుర్లు చెప్పి తెలివిగా ఇలా ఈ పిల్లని ఇంటికి తీసుకురాలేదు కదా ఆలోచన వస్తే ఆవిడికి భయం వేసేది ఒకసారి మధ్యాహ్నం వేళ జ్యోస్న ఇంట్లో లేదు ఆశ అప్పుడే వచ్చింది ఆశ వచ్చేసరికి పాప పాకుతూ చేతులు చాస్తూ వెళ్ళసాగింది జానకమ్మ గారికి అసలు చూస్తేనే మంట ఈ పసిపిల్ల మీద ప్రేమ నటిస్తూ దానికి ఏదో ఒకటి పట్టుకొస్తూ ఆ వంకతో పదిసార్లు ఇంటికొస్తూ ఈ ఇంటితో తనకి స్నేహ బాంధవ్యాలు ఉన్నాయని చాటుకుంటుందని ఇది సాగనీయకూడదని ఆవిడ తాపత్రయం ఆవిడ ఆశ చూడగానే చరచరా వచ్చి ఆశ కాళ్ళ దగ్గర పాకుతూ వచ్చి చీరకుళ్ళు కుచ్చిళ్లు పట్టుకుని బోసినవులు నవ్వుతూ లేవబోతున్న పాపని ఒక్క లాగులాగి చేతుల్లోకి తీసుకుంది తనకిష్టమైన పని నుండి అవతలికి లాగినందుకు పాపకి ఎవ్వమని ఏడుపులంకించుకుంది వెధవేడుపు నువ్వును ఆవిడ ఒక్కటి చెల్లుమని అంటించింది పాప గిలగిలా కొట్టుకుంటూ కుక్కపెట్టి ఏడుస్తుంటే ఆశ మనసు గిలగెల్లాడింది గబాల పరిగెత్తుకొచ్చి అయ్యో అలా కొడతానేమంటూ లాక్కోపోయింది ఆవిడ ఆశ చేతుల్ని విదిలించి అవతలికి తోసేసింది కళ్ళెళ్ళ చేస్తూ మా పిల్ల మా ఇష్టం మధ్యలో అడగటానికి నువ్వెవరు అని పిల్లని మరోసారి చరుస్తూ వాళ్ళు వీళ్ళు అని లేదు వాకిట్లోకి ఎవరైనా రావటం ఆలస్యం అట్టవే నా కాలకే అడ్డుపడతావు అంటూ లోపలికి తీసుకుపోయింది ఆశ జోస్లతో తర్వాత ఈ సంగతి చెప్తూ జోస్నా నేను భరించలేకపోయానే ఆ పిల్ల నా పిల్లేనని చెప్పేయాలని ఎంతో ఆవేశం వచ్చింది బలవంతంగా నా నోరు నొక్కున్నాను అంది నైవే చెప్పావు కాదు చూడు నీ పిల్లని తెలిస్తే మా అత్తగారు ఒక్క క్షణం పాపని ఇక్కడ ఉండని ఇదు అసలు నేను ఇలా పెంచుతున్నానని తెలిస్తే ముందు నా కంఠమో పాప కంఠమో నులిమేస్తుంది అంది ఆ రోజు జానకమ్మ గారి బంధువులు ఇంట్లో పుట్టినరోజు వేడుకుంటే వెళ్ళింది ఆడపిల్లలను ఉండమని వాళ్ళు బలవంతం చేస్తే ఆ రాత్రి అక్కడే ఉంచి తను ఒక్కతే తిరిగొచ్చింది ఆవిడ వచ్చేసరికి రాత్రి ఏడు గంటలైంది ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది లోపలికొచ్చిన ఆవిడికి చోసిన బెడ్రూమ్లోంచి మెల్లగా మాటల అని వినిపించింది మామూలుగా అయితే పొంచి ఉండి మాటలు వినే స్వభావం ఆవిడికి లేదు కానీ కోడల మీద ఈ మధ్య ఆవిడికి అనుమానం ఒకటి పీడుస్తోంది అందుకే చెప్పులు వదిలి అడుగులు చెప్పులు కాకుండా ఆ బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళింది కిటికీలో నుంచి చూసిన ఆవిడ నిలువున నేరైనట్టు నిలబడిపోయింది గదిలో మంచం మీద ఆశ జ్యోత్న ఒకరికొకరు అభిమానకంగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు జ్యోత్స్నా ఇటువైపు వీపు పెట్టుకూర్చుంది ఆశ అటు ముఖం చేసి ఉంది పాపకు పాలిస్తోంది పాలిస్తూ పాప చుట్టూ చెంపలు నిమురుతూ ఏడుస్తూ కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ ఏదో అంటోంది జ్యోత్సినా అంటోంది ఆశా నువ్వు మరీ ఇట్లా బేలతనం పోతే ఆ పాపని ఇక నేను పెంచినట్లే కాస్త పక్కన వెచ్చబడినంత మాత్రాన ఇంత దిగులు పడాలా నేను లేనా డాక్టర్కి చూపించినా నా మీద నీకు నమ్మకం లేదా ఆశ చెప్పున జోస్న చెయ్యి మీద చెయ్యి ఆనించింది జ్యోస్నా అంత మాట అనకు నిన్నెంత కష్టపడుతున్నానో ఒక్కసారి ఆలోచిస్తే నాకు చచ్చిపోవాలనంత సుఖంగా సిగ్గుగా ఉంటుంది నాకు కలుగుతున్న బాధ చెప్తున్నాను రాత్రివేళ నిద్రే రాదు ఎంతో ఒంటరిగా అనిపిస్తుంది పిచ్చెక్కినట్లుగా ఉంటుంది నాకైతే ఆశ వాక్యం పూర్తి చేయనేలేదు ఇంతలో గుమ్మంలో నుంచి భేష్ ఇద్దరూ తోడు దొంగలయ్యి నన్ను మావాడిని బాగా మోసం చేశారు అంటూ వినిపించింది ఇద్దరు ఉలికిపాటుగా తిరిగి చూశారు కొమ్మల్లో నిలువునా మండిపోతున్న క్రోధజ్వారలా ఉంది జానకమ్మ ఆవిడ ముఖం ఎర్రబడిపోయింది మనిషి ఆవేశంతో ఆయాసపడుతోంది పడుతోంది జ్యోత్స్న చప్పున లేచింది ఆశ కూడా గబాలన పాలు తాగుతున్న పాప నోటికి లాగి అవతలికి నెట్టి చప్పున పైటి మెడ చుట్టూ కప్పుకుంది పల్చటి పైటిలో నుంచి విడిబడిన జాకెట్ కుండీలు పెట్టుకునే అవకాశమే లేకపోవడంతో స్పష్టంగా జాకెట్ విడిపోయి కనిపిస్తోంది అత్తగారిని చూడగానే జోస్న ముఖంలో నెత్తురుచుక్కలేనట్లుగా పాలిపోయింది ఆశ కంగారుగా భయంతో సిక్కుతో స్పృహ తప్పినంత పనవుతుంటే ఎంతో బలవంతంగా నిగ్రహించుకుంది హఠాత్తుగా తాగుతున్న పాలు దూరం అవడంతో పాప కొల్లును ఏడుపు క్షణం సేపు ఆ గదిలో కుక్కపట్టి ఏడుస్తున్న ఆ పసిపిల్ల శబ్దం ప్రతిధ్వనించింది ఈ పిల్ల నీ పిల్ల ఎంతకి పరితకించారా మీరిద్దరూ పెళ్లి కాని దానికి పుట్టిన పిల్ల ఇది నా ఇంట్లో పాకులాడి మా ఇద్దరి మధ్య తిరిగింది అత్తయ్యా జ్యోస్నా భయంగా అంది ఆవిడ ఆశ వైపు ఉరిపి చూస్తూ పురుగును చూసినంత అసహ్యంగా చూస్తూ ముందు ఇక్కడి నుంచి కదులుతావా లేదా తక్షణం వెళ్తావా లేదా ఆశ వెళ్ళిపోతుంటే జ్యోస్నా ఆగు అని ఆశ చేతుల్లో పాపను తను తీసుకుని నువ్వు వెళ్ళు అంది ఆశ వెళ్ళిపోయింది జ్యోత్స్న ఈ పని చేయడం ఆవిడ ఆగ్రహంలో మరింత ఆర్జం పోసింది ఆ పిల్లని ఇంకా అట్టి పెట్టుకుంటున్నావా ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు నువ్వు కూడా పోవే నా ఇంట్లో చిపో జ్యోస్నా ఆవిడ కోపాన్ని కించిత్తు కూడా లక్ష్య పెట్టలేదు ఏడుస్తున్న పాపని భుజాన వేసుకుని బుచ్చగిస్తూ అంది నన్ను పొమ్మనటానికి మీరెవరు మీ అబ్బాయిని రానియండి ఆయన వెళ్లిపోమ్మంటే నిజంగానే వెళ్ళిపోతాను అంది జ్యోస్న నిప్పరంగా చెప్పిన ఈ సమాధానం వినగానే ఆవిడ మరింత రెచ్చిపోయింది ఆవిడ అరుస్తూ తిడుతూ ఆయాసపడుతుంటే శ్యామ్ ఇంటికొచ్చాడు అతన్ని చూడగానే ఆవిడ శివంగిలా అయింది అతని చొక్కా పట్టుకుని ఏరా ఇది నీకు కూడా తెలుసా ఈ దరిద్రపు పనిలో నీకు కూడా బాగా ఉందా చెప్పు అంటూ విరుచుకుపడింది శ్యామ్ తల్లి ద్వారా విషయం విన్నాడు తల్లిని శాంతపరిచేసరికి అతనికి ప్రాణంతో అక్కొచ్చింది ఆవిడ ఆఖరబాటుగా చెప్పేసింది ఇదిగో నేను ఖచ్చితంగా చెప్తున్నాను పరువే ప్రాణంగా పెరిగిన కుటుంబం ఇది ఇంత ఘోరం నేను భరించలేను ఆ పిల్ల ఇంట్లో ఒక్క క్షణం ఉండటానికి వీల్లేదు తక్షణం పంపించే నువ్వు దానితో వెళ్ళిపోయినా సరే నా కొడుకుకి ఇంత బాగా పెంచుకున్నాను నాకు ఇలాంటి శాస్త్రి జరగాల్సిందే అనుకుంటాను అంది ఆవిడికి మితిమీరిన ఆవేశం వస్తే తల దేనికైనా వేసి కొట్టుకుంటుంది ఇప్పుడు కూడా అదే పనిచేసింది కోడకేసి తల కొట్టుకోవడంతో ఆవిడ నుదురు చిట్లి రక్తం బాగా రాసాగింది శ్యాంసుందర బలవంతాన్ని ఆపి తల్లిని తీసుకొచ్చి మంచం మీద కూర్చోపెట్టాడు కట్టు కట్టుకట్టాడు తల్లి చేత బలవంతంగా నిద్రమాత్ర బెంగించి ఫ్యాన్ వేసి ఆవిడ పక్కన కూర్చున్నాడు ఆవిడ కాసేపటికి నిద్రపోయింది నిద్రలో కూడా ఏడుస్తూనే ఉంది ఆ క్షణంలో తల్లి ముఖం చూస్తే అతనికి చెప్పలేనంత జాలేసింది ఏం చేశాడు తను తననెంతో పెంచి పెద్ద చేసిన అమ్మని బాధ పెడుతున్నాడు ఇదంతా ఎవరి మూలంగా జరిగింది జ్యోత్సన మూలంగా జ్యోస్నని అసలు పెళ్లి చేసుకోవటం తప్పేమో అమ్మాయి మొండితనం ఆ పెళ్లికి ముందు కట్నం వద్దనటంతో పెళ్లి చేస్తానని అంటల్లోనే తెలిసింది అయినా తనది లక్ష్య పెట్టలేదు తనని పెంచిన తల్లి పెళ్లి చేసుకున్న భార్య ఇద్దరూ భిన్న ధృవాలై ఇలా నలిబిలి చేస్తారని అతను కలలో కూడా అనుకోలేదు తల్లి జ్యోస్న ఇద్దరూ తెలివిగలవాళ్లే ఇద్దరికీ పట్టుదల ఉంది అఘాతం ఇద్దరి మధ్య ఎంతో ఉంది అయినా తను వెర్రి నమ్మకంతో ఈ రెండూ అంచులని దగ్గరికి లాగాలని ఈ అఘాతాన్ని కలపాలని ప్రయత్నిస్తున్నాడు అది ఎంత సిల్లీపనో అతనికి ఇప్పుడు తెలిసి రాసాగింది జ్యోత్స్న గదిలో నుంచి పిల్ల ఏడుస్తున్న శబ్దం జ్యోత్స్న సముదాయిస్తున్న ధ్వని వినిపిస్తోంది తల్లి మంచం పక్కన పడకుర్చీలో పడుకున్న అతను కళ్ళు మూసుకుని నుతిడి మీద చెయ్యి ఆనించుకున్నాడు జ్యోత్స్న కోపం తల్లిని స్వాంతరపరిచే సహనం అతనికి లేకపోయినట్లుగా ఉంది ఈ గొడవ లేకపోతే జీవితం ఎంత ఆనందంగా సుఖంగా ఉండేది జ్యోత్స్న పొత్తిగా అది ఆలోచించనే ఆలోచించడం లేదు జోస్న పాప పట్టలు మర్త పెడుతోంది ఇంతలో ప్రమీల వచ్చి వదిన నీకోసం ఎవరో ఒక అబ్బాయి వచ్చాడని చెప్పింది జోస్న చేతు చేస్తున్న పని మానేసి వెళ్ళింది వాకిట్లో నిలబడిన కుర్రాడు ఆశ మీకు ఈ ఉత్తరం ఇమ్మన్నారు అని చెప్పి వెళ్లిపోయింది వెళ్లిపోయాడు జోస్న కవర్ తీసుకుని లోపలికొచ్చింది మంచం మీద కూర్చుని ఉత్తరం తీసి చదవసాగింది అందులో ఇలా ఉంది జోస్న శ్యామ్ నిన్న వచ్చి నాతో మాట్లాడాడు అన్ని విషయాలు నాకు తెలిసాయి నువ్వు పాపం తీసుకుని మయోరపరం వెళ్ళిపోతానని చెప్పావట ఆశా నేను ఇద్దరం బతికుండగా పాపని ఇంకెక్కడా ఉంచనని ఖచ్చితంగా చెప్పావట అవును ఆ మాటలు చెప్తుంటే నా కళ్ళల్లో చివ్వున నీళ్లు చిమ్ముకుని వచ్చాయి జ్యోసన్ లాంటి అమృత హృదయని స్నేహితురాలుగా పొందడం నేనెంత పుణ్యం చేసుకున్నానో అనిపించింది జోస్న నేను బాగా ఆలోచించాను పాపని నా దగ్గర తెచ్చుకుంటాను అసలు ఈ పని నేను ఎప్పుడో చేయాల్సింది నా కోసం నువ్వు ఒక మంచి పని చేశావు ఆ మంచి పని మూలంగా నీ జీవితం సమ సమస్యల మయం కాకూడదు నేను చూస్తూ ఊరుకుంటే అంతకంటే దారుణం ఇంకేది ఉండదేమో అన్నాడు అప్పుడు నీ స్నేహితురాలని అనిపించుకునే అర్హత కూడా నాకు ఉండదు నాకు నాకిప్పుడు ధైర్యం వచ్చింది ఈ సంఘంతో నేను ఎంతైనా పోరాడగలను ఎంతటి దోషణా తిరస్కారాన్నైనా భరించగలను ఆర్థికంగా కూడా నాకు ఇప్పుడు పర్వాలేదు వృత్తిరీత్యా నేను మళ్ళీ క్రమంగా నిలదొక్కుకోగలుగుతున్నాను ఇప్పుడు నా ఆరోగ్యం కూడా పర్వాలేదు పాప కోసం నేను లేని వేళలో కనిపెట్టుకుని ఉండేందుకు ఒక ఆయాన్ని చూశాను పాప రాక కోసం అన్ని ఏర్పాట్లు చేశాను సాయంత్రం నువ్వు పాపం తీసుకురా నీ పెంపుడు కూతురిని నీ ఆలోచనల మేరకు నేను సరిగ్గా పెంచగలనో లేదో కాస్త నాకు అవకాశం ఇచ్చి చూడు నేనే వద్దామని అనుకున్నాను కానీ మీ అత్తగారిని బాధ పెట్టడం ఇష్టం లేదు ఆవిడికి నిన్ను చూస్తే మళ్ళీ నన్ను చూస్తే మళ్ళీ రక్తపోటు హెచ్చుతుందేమోనని నేను రావటం లేదు జ్యోస్నా నువ్వు నీ శక్తికి మించి నాకు సాయం చేశావు నీ రుణం నేను తీర్చుకోలేను ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టడం నాకే మాత్రం ఇష్టం లేదు ప్లీజ్ నన్ను అర్థం చేసుకో నాకు ఇంకేమీ చెప్పడానికి ప్రయత్నించకు సాయంత్రం ఐదు గంటలకల్లా పాపం తీసుకుని వచ్చేయి నీకోసం పాప కోసం ఎదురుచూస్తూ ఉంటాను నీ ఆశ ఆ ఉత్తరం ఒకటికి రెండు సార్లు చదివిన జోసుని నిట్టూరుస్తూ ఉత్తరం మడిచి కవర్లో పెట్టింది శ్యామ్ వెళ్ళి ఆశతో మాట్లాడా అతను మాట్లాడిన తర్వాతనే ఆశ ఈ నిర్ణయానికి వచ్చి ఉంటుంది నిజమే అత్తగారి గొడవ భరించలేక తను మయూరుపురం వెళ్ళిపోతానని అంది ఈ మాట వినగానే శ్యామ్కి చాలా కోపం వచ్చింది పళ్ళు పిగుని కోపం ఆపుకుంటూ అవునులే నాకంటే ఆ పసిపిల్ల నీకెక్కువ కదూ నీ ఇష్టం ఎలా ఉంటే అలాగే చెయ్యి అన్నాడు రెండు రోజుల తర్వాత ఆశ దగ్గర నుండి ఈ ఉత్తరం వచ్చింది అంటే అతను వెళ్ళి తను ఎంత మొండిగా ప్రవర్తిస్తుందో ఆశకి చెప్పి ఉంటాడు జ్యోత్స్నా చాలాసేపు ఆలోచనలో పడనట్టు పడినట్టుగా కూర్చునిపోయింది ఆ తర్వాత లేచి పాపని స్నానం చేయించి పౌడర్ వేసి తలదువ్వి బట్టలు వేసింది పాప బొమ్మలు పట్టలు సూట్ కేసులో సర్దింది ఆ పనులు చేస్తున్నంతసేపు జోస్న మనసు ఆలోచిస్తూనే ఉంది జీవితం అంటే ఇంతే రాజీ పడక తప్పదేమో శాంసుందర కోసం తను రాజీ పడి తీరాలి అనుకోసాగింది ఐదు అవగానే పాపను తీసుకుని సూట్ కేసు పట్టుకుని ట్యాక్సీలో ఆశ ఇంటికొచ్చింది పనిమనిషి ఉంది ఇంట్లో అమ్మగారు బజారు కెళ్లారు వస్తారు రండి కూర్చోండి అంటూ మర్యాద చేసింది జోస్న కూర్చుంది ఆశ ఇల్లు మారి నెల రోజులు పైగానే అయింది ఆశ ఇదివరకటి ఇంటికి ఈ ఇంటికి పోలికే లేదు ఇది అతిసామాన్యంగా పోర్షన్ ఇంట్లో సామాను కూడా నిరాడంబరంగా ఉంది ఆ ఇల్లు ప్రస్తుతం ఆశ గడుపుతున్న జీవితానికి ప్రతీకలా ఉంది ఏ మనిషికైనా జీవితం ఒకే రకంగా గడపాలి ఎగుడు దిగుళ్ళు ఉండకూడదు జ్యోత్స్న టైం చూసుకుంది ఆరయింది ఆశ ఇంకా రాలేదు పాపని అక్కడ వదిలి వెళ్దామా అనుకుంది కానీ ఆశ రాకుండా ఎలా పుస్తకాలు తీసి తిరగేస్తూ కూర్చుంది కాస్త కాస్తగా ఊహ తెలుస్తున్న పాప వీధి వైపు చేయి చూపిస్తూ ఇంటికి పోదామని మారం చేయసాగింది కొద్ది రోజులు చాలా కష్టమే ఆశ దగ్గర అలవాటు పట్టడానికి ఎన్ని రోజులు పడుతుందో అనుకోసాగింది గడియారం ఏడు గంటలు కొట్టడం విని విలుక్కిపడి చూసింది చీకటైంది అమ్మగారు పాపకి బా బొమ్మలు బట్టలు కొనటానికి వెళ్ళారు అపో ఆవిడ ఉత్సాహం చూడాలి బజారంతా కొనేసేటట్టుగా ఉంది అంది పని మనిషి జ్యోత్సన పాప నిద్రపుచ్చి సోఫాలో పడుకోపెట్టింది తను కూడా ఓపికగా ఎదురుచూస్తూ కూర్చుంది ఇంతలో కారు ఆగిన శబ్దమైంది జోస్నా కిటికీ ఉన్న పక్కకు లాగి చూసింది ఆగిన కారులోంచి శ్యామ్సుందర్ దిగి వడివడిగా వస్తున్నాడు అతని ముఖం చూసేసరికి జ్యోస్నకి భయం వేసింది ఇప్పుడు ఇక్కడ మరో గొడవ కాబోలు రా దేవుడా అనుకుంది అతను వస్తూనే అన్నాడు నువ్వు ఇక్కడున్నావా నీ కోసం వెతకలేక చచ్చిపోతున్నాను జ్యోత్స్న ముఖం తిప్పుకుంది ఇంటికి రావటం ఆలస్యమైందని కాబోలో ఆగ్రహం ఆశ కోసం ఎదురు చూస్తున్నాను ఆశ రాగానే పాపనిచ్చేసి వచ్చేస్తాను అంది అతను ఒక అడుగు ముందుకు వేసి వచ్చాడు జ్యోత్స్న ఆశకి యాక్సిడెంట్ అయింది హాస్పిటల్లో ఉంది ఆశ బ్యాగ్లో ఉన్న ఫోన్ నెంబర్ చూసి నాకు ఫోన్ చేశారు నేను వెళ్ళాను హాస్పిటల్లో చేర్పించి వస్తున్నాను చెప్తుంటేనే అతని కంఠం వణికింది జోస్న చివ్వును తలవి అతని వైపు తిరిగింది యాక్సిడెంటా అవును ఆశ వస్తున్న ఆటో డబల్ డెక్కర్కి తగిలి ప్రమాదం అయింది పాపం తీసుకురా వెళ్దాం